మన వాళ్ళు వైసీపీ క్యాడరు వీళ్ళంతా నా చూడన్నా ఇట్లా చేసినారు ఇట్లా చేసినాడు అని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీనిలో పెడుతుంటే అదే మనం కొద్దిగా టైం ఇవ్వాలా, టైం ఇచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పేసి. అదేవిధంగా అమ్మ ఒడిని తీసేసి తల్లికి వందనం అనేది ఇలాంటివన్నీ పెట్టడం ఇంకా ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేస్తారు. బేసిక్గా నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు అబ్జర్వ్ చేసినది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ఫ్రీబీస్ ఇవ్వలేదు. అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు అనే ఒక తప్పుడు భావం తీసుకొని రాగలిగినారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఉచితంగా పథకాలు ఏది ఇవ్వలేదు. అమ్మఒడి ఇచ్చినాడు అంటే స్కూల్లో పోయే డ్రాప్అవుట్స్ తగ్గినాయి, స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు పర్సంటేజ్ పెరగడం జరిగింది. నాడు నేడు చేసినారంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసినాడు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ని కాకుండా ఇది. సో అది అమ్మఒడికి అనేది ఉపయోగపడింది. విద్యా దీవెన వసతి దీవెన అంటే హైయర్ ఎడ్యుకేషన్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగపడింది. సో వాళ్ళందరికీ అర్థం కాలేదు హైయర్ ఎడ్యుకేషన్లో చదివే దాంట్లో ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఫీజుల రూపం ద్వారా మన అమ్మద అకౌంట్లోకి వేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉండొచ్చు, ముఖ్యంగా దీనిలో యువత చూస్తే. అదేవిధంగా మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చినాడు అంటే ఎస్, అంతకుముందు రుణమాఫీ అనే పేరుతో ఎక్కడైతే మోసపోయిన మహిళా సంఘాలు ఉన్నాయో అవి ఏ గ్రేడ్ నుంచి డీ గ్రేడ్కి వచ్చినాయి, దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికోసమే దాన్ని డీ గ్రేడ్లోకి నుంచి ఏ గ్రేడ్లోకి తీసుకొని రావడం జరిగింది. 98% రీపేమెంట్ అంతా మనమే చేసినాం కాబట్టి మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ప్యారలల్గా కావచ్చు ఒక వ్యవస్థ, ఇప్పుడు ఆటోలు అనే కావచ్చు, అదేవిధంగా నాయ్ బ్రాహ్మిన్స్ కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలు ఏమి ఎక్కడ ఊరికి వెళ్ళా. ఈ కుల వృత్తులు ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకోపోవడానికి అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు, ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే. సో దాన్ని అన్నింటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్పిన అంతకంతే మించి పంచుతున్నాడు అనేది. అదే విధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ శ్వేతపత్రాలు అందరూ రిలీజ్ చేస్తున్నారన్నమాట, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఏమి ఇచ్చినారు అని. అది వాళ్ళ టెన్యూర్లో 14-19 ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేది అన్నమాట. ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ, అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకొక 100 సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ, ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది, అవి జీవితకాలం ఉండే సిస్టమ్. సో దానిలో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం. సో అది వి హ్యావ్ టు చెక్. సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి 49 లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఆ ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది. 79 సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగింది. సో దాని మీద పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ జరగడము లేకుంటే ఇంకో పద్ధతి ద్వారా వస్తేనే తప్ప వాటిని మనము కరెక్ట్గా చెప్పలేము. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ప్రజలు ఆశపడి మోసపోయినారట, మనిషిని బతికిచ్చేదే ఆశ. సో ఆశ పడ్డంలో తప్పు లేదు, అది నెరవేరుస్తారా లేదా అనేది తర్వాత ఇట్స్ వాళ్ళ ఇది అన్నమాట. వి హ్యావ్ టు సీ. పాపం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని గ్రామాలలో తాగునీళ్ళకు కూడా ఇబ్బంది కలిగే, ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుంది, వాటర్ టేబుల్ బాగా డౌన్ఫాల్ అవుతుంది. వి హ్యావ్ టు సీ. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఆయన కూడా నేను విన్నాను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు ఇళ్లకు ఇది లేదు అని చెప్పేసి కూడా వినడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇప్పుడు కారణాలు చెప్పలేదు, ఎందుకంటే 100 కోట్లు కేవలం 2019 దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు ఇవి లేవు ఇవి లేవు అని చెప్పలేదు. తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనంలోకి ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి, జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండాలి. వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే
పెద్ద తప్పు. దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట, నాదే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు నేను లైవ్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు, జనంతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది. అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకోబోవడం జరిగింది. దానికి ఎన్నో నిందలు మోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు. అదే మర్యాద నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేవి, నా పని నేను చూసుకున్నా కానీ. కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప, నిందలు ఓటమి తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేది అంటూ ఏమీ కనపడలేదన్నమాట. సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు. సో అట్లుంటుంది కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలి. అదేంటి అంటే, రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తా అంటారు, నమ్ముకుంటే వేయరు. ఇంకా దీంట్లో